జగన్ రాయలసీమ ద్రోహి అని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపించారు. సీమలో అడుగుపెట్టే అర్హత జగన్కు లేదన్నారు. రైతులు, యువతకు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయ రాజధాని హైకోర్టు అని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ న్యాయ కళాశాల శంకుస్థాపన అంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక సీమ ప్రజలు జగన్ను ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారంటున్న అఖిల ప్రియతో మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఖరారైన తర్వాత అభ్యర్థులు ప్రచారాలు స్పీడప్ చేశారు. ముఖ్యంగా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా ప్రచారాలు స్పీడప్ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు పర్యటన, లోకేష్ పర్యటన ఓ పక్క ఆళ్లగడ్డలో ఉండబోతుండగా త్వరలోనే మళ్ళీ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే మన ముందు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఉన్నారు. మరిన్ని విషయాలు ఏంటి మేడం, చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం తర్వాత జగన్ 4వ తేదీ వస్తా అంటున్నారు, రాయలసీమకు వస్తున్నారు, న్యాయ కళాశాల అంటున్నారు, అసలు రాయలసీమలో వీళ్ళు అడుగు పెట్టడానికి అర్హత కూడా లేదు. ఎందుకంటే ఈరోజు రాయలసీమని రాయలసీమ ప్రజలని మోసం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే వైసీపీ నాయకులు. ఇంతవరకు ఈ వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో రాయలసీమ ప్రజలకి మీరు ఏం చేయగలిగినారు? అసలు రాయలసీమ రైతులకి ఏం చేయగలిగినారు? ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలకి ఏం చేయగలిగినారు అన్న ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పడానికి అటు బుగ్గన్న గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అసలు వైసీపీ నాయకులకు కావచ్చు, ఎవరికైనా ఏమైనా అర్హత ఉందా, ఆన్సర్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జగన్నాథ్ గట్టు మీద హైకోర్టు కడుతున్నాము, 10 కిలోమీటర్ల దూరం చూసి కనిపిస్తుంది. జగన్నాథ్ గట్టు మీద హైకోర్టు మీరు కట్టడం మీకు చేత కాదు, మీకు ఆలోచన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిజంగా ఈ రాయలసీమకి మీరు ఏదైనా మేలు చేయగలని అనుకోంటే వచ్చిన మొదటి సంవత్సరంలో మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి శంకుస్థాపన చేపిసిపోతారంట. ఎన్ని చేస్తారు అట్లా? ఎవరైనా ఆ ప్రాజెక్ట్ని ఒకటి ఏదైనా పని చెప్తే ఆ పనిని పూర్తి చేసిన తర్వాత మీరు ఓపెనింగ్కి రావాలా? ఎంతసేపు నా జరిగి చేసిన దానికే మళ్ళీ ఓపెనింగ్లు చేస్తున్నారు, చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇంకోటి మేడం, సీఎం ప్రోగ్రామ్ సందర్భంగా ఆదివారం స్కూల్ పెట్టుకోండి అని నంద్యాల జిల్లా అధికారులు, డిఓ, విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంటర్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ఆలోచన కూడా లేకుండా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రోగ్రాం మీద పెట్టే దృష్టి ఈ భవిష్యత్తు వచ్చే పిల్లల భవిష్యత్తు మీద పెట్టట్లేదు. ఆ బస్సులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంది? నిబంధనలు కూడా అతిక్రమిస్తారు. అది ఎప్పుడో చేస్తున్నారు, కానీ ఇది అట్లీస్ట్ ఎగ్జామ్స్ టైం. చంద్రబాబు నాయుడుని అక్రమ కేసు పెట్టి నంద్యాలలో అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నంద్యాలకు వస్తున్నారు, ఎలా ఉండబోతున్నాయి? నిజంగా వాళ్ళు చేసిన తప్పు, ఇన్ని తప్పులు, ఈ 5 సంవత్సరాలు చేసిన తప్పులన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ధైర్యం చేయడం ఒక తప్పు, ఒక ఎత్తు. సో దానికి తగినట్టుగానే నంద్యాల జిల్లాలో తగినట్టుగానే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పని అనుకోవడమే కాకుండా మా ప్రాంతానికి ఏం చేసినారు అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకి ఏ విధంగా మద్దతు తెలపాలనేది కూడా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని కూడా వేచి చూస్తున్నారు. సో డెఫినెట్గా ఆయన ఏ సభ పెట్టినా కూడా రాష్ట్రమంతా ఒక ఎత్తుగా బాగా కదిలొస్తున్నారు. ఇది మొత్తం మీద కూడా మనం చూస్తున్నాము, సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రజలకు కానీ పచ్చి మోసం దగా చేశాడు. న్యాయ రాజధాని హైకోర్టు అంటూ ఇప్పటివరకు కూడా ఒక ఇటుక పిల్ల పేర్చలేదు. కేవలం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళీ జగన్నాథ గట్టు మీదకి వచ్చి న్యాయ కళాశాల ఫౌండేషన్ అంటూ కూడా ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఆలగడ్డ నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్.